Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama, malli ade paata, Rashtrapati palana pedite emavutundi? Rashtrapati palana, chivari sariga, ummadi epilo, 2014 ennikalaku mundu pettaru. దానికంటే ముందు అంటే కొన్ని దశాబ్దాల క్రితం పెట్టారు. అసలు రాష్ట్రపతి పాలన చాలా తక్కువ సందర్భాలలో పెట్టిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి. అటువంటి ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తరచూ అదే మాట వినిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల నుంచే విపక్షాలు దీనిని ఒక స్లోగన్గా మార్చుకున్నారు. ఏ సంఘటన జరిగినా దానికి రాష్ట్రపతి పాలనతో లింక్ పెడుతూ వచ్చారు. రీసెంట్గా చూస్తే టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అన్న పాయింట్ని పట్టుకుని చంద్రబాబు ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు. ఆయన రాష్ట్రపతిని కలిసి మరీ రాష్ట్రపతి పాలన ఏపీలో విధించాలని, శాంతి భద్రతలు బొత్తిగా దిగజారాయని ఫోటోలతో సహా చూపించారు. అయితే అవన్నీ టీడీపీ ఆఫీస్ మీద దాడులకు సంబంధించిన ఫోటోలు. సరే, ఆయన వినతి ఎలా ఉన్నా ఏపీలో రాష్ట్రపతి పాలన అన్నది కొన్నాళ్లపాటు సీరియస్ మ్యాటర్గానే మీడియాలో నడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట వినిపిస్తోంది. లేటెస్ట్గా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు లోక్సభలో తమ సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేశారు. ఏపీలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరుకున్నారు. ఏపీ ఆర్థికంగా బాగా దిగజారిపోయిందని, ఏకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని, దేనికి నిధులు లేవని, ఆఖరుకు అప్పుల కోసం కార్పొరేషన్లు పెట్టి మరీ లెక్కకు మిక్కిలిగా రుణాలు తీస్తున్నారని అంటున్నారు. దాంతో ఆర్థిక ఎమర్జెన్సీని విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఇక రిజర్వ్ బ్యాంకు వద్ద కూడా ఏపీ అప్పుల కుప్పగా కనిపిస్తోంది. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున బాకీలు ఉన్నాయి. ఇక అప్పు పుట్టదు అన్నట్లుగా పరిస్థితి ఏపీలో ఉంది అని అంటున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితుల మీద మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏపీ అన్ని విధాలుగా దారుణంగా తయారైందని అన్నారు. ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరి ఏపీలో పరిస్థితి చేయదాటిపోయిందా? ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం అవుతోందా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి అయితే లేదు. మరి ఏపీలో కనుక ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలంటే రాజ్యాంగం ప్రకారం ఉన్న అవకాశాలు ఏంటి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట చర్యలు తీసుకుంటే ఏపీలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో మొత్తం ఆర్థిక వ్యవహారాలను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుని గవర్నర్కి అప్పగిస్తే ప్రభుత్వం ఉన్నా లేనట్లేనా అన్న వాదన కూడా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్న వారంతా ఇదే రకంగా అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఏపీలో ప్రభుత్వాన్ని వచ్చే బడ్జెట్ సమావేశం తర్వాత నడపడం కష్టమే అని చెప్పుకొచ్చారు. అంటే అంతకంతకు పెరుగుతున్న అప్పులతో ఏపీ ఏ రోజైనా కుప్పకూలుతుందని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మరి ఒకవైపు ఆర్థిక దిగజారుడుతనాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఏపీలో ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడితే అది రాజకీయంగా మైనస్ అవుతుందా అన్న ఆలోచనలో ఏమైనా ఉంటే కేంద్ర పెద్దలు వెనకాడవచ్చు అంటున్నారు. నిజానికి రాష్ట్రపతి పాలన పెట్టినా, మరే విధంగా ఇబ్బంది కలిగించినా వైసీపీకే రాజకీయంగా లాభం అన్న మాట కూడా ఉంది. అలాగైతే మరేం చేస్తారు? నిజంగా అంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని కేంద్రం నమ్ముతోందా అన్న దాని మీదనే ఏపీ ఫ్యూచర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.